సన్నగా అందంగా కనిపించాలని అందరికీ ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలామంది అతిగా బరువు పెరుగుతూ ఇబ్బందులు పడుతున్నారు. పొట్ట బయటకు వస్తున్న కొద్దీ స్లిమ్గా మారాలనే ఆలోచన పెరిగిపోతుంది. అందుకే అతిగా వ్యాయామాలు చేస్తున్నారు. కొంతమంది అయితే కడుపు మార్చుకుని మరీ సన్నగా అయ్యేందుకు డైట్ ఫాలో అవుతున్నారు. బరువు తగ్గాలని కఠినమైన నియమాలకు సైతం వెనకాడటం లేదు. డైట్లు ఎక్సర్సైజులు చేస్తూ ఎక్కువగా నీటిని తాగుతూ కనిపిస్తున్నారు. కానీ ఇలా చేసే కొన్ని పనులు కొత్త సమస్యలను తెచ్చిపెడుతున్నాయని నిపుణులు చెప్తున్నారు. బరువు తగ్గడం అనేది శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా పెద్ద ఛాలెంజింగ్ లాంటిదే. అందుకే మనం తీసుకునే డైట్ విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలి. దీంట్లో భాగంగానే కొంతమంది ఫుడ్ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తారు. ముఖ్యంగా రాత్రిపూట అన్నానికి బదులు చపాతీలతో సరిపెట్టుకుంటారు. మరికొందరు అయితే కొంచెం అన్నం ఓ చపాతీ కలిపి తీసుకుంటారు. అయితే అన్నం చపాతీ కలిపి తినడం ఆరోగ్యానికి మంచిది కాదట. ఇలా చేసేవారికి కొత్త కొత్త అనారోగ్య సమస్యలు వస్తాయని వైద్యులు చెప్తున్నారు. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ అన్నం చపాతి కలిపి తీసుకోకూడదని సూచిస్తున్నారు. ఇంతకీ ఇలా తినడం వల్ల కలిగే అనర్థాలు ఏంటి, సన్నగా తయారు అయ్యేందుకు ఎలాంటి పనులు చేస్తే ఆరోగ్యానికి మంచిదో ఓసారి తెలుసుకుందాం. సాధారణంగా రాత్రిపూట జీర్ణక్రియ నెమ్మదిగా సాగుతుంది, కాబట్టి త్వరగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవడమే ఆరోగ్యానికి మంచిది. రాత్రిపూట అన్నం చపాతి తినడం వలన జీర్ణ సంబంధమైన సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇది గ్యాస్ట్రిక్ సమస్యలకు కూడా దారితీస్తుంది. దీనివల్ల కొన్నిసార్లు పొట్ట కూడా పెరిగిపోతుంది. అందుకే మధ్యాహ్నం లేదా రాత్రి సమయాల్లో ఒక పూట అన్నం ఒక పూట చపాతి మాత్రమే తినాలి. అలా కాదని రెండింటిని కలిపి తింటే మాత్రం ఇబ్బందులు తప్పవు. ఇలాంటి డైట్ వల్ల కొంతమందిలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వస్తాయి. కాబట్టి ఇప్పటికైనా ఎవరైనా చపాతి అన్నం కలిపి తినేవారు ఉంటే వెంటనే ఆ అలవాటు మార్చుకోండి. లేదంటే మాత్రం సన్నగా తయారు అవ్వడం పక్కన పెడితే కొత్త అనారోగ్య సమస్యలతో చిక్కుల్లో పడిపోతారు. అందుకే బరువు తగ్గాలని అనుకునేవారు కడుపు నిండా తినకుండా 80% తిని 20% పొట్టను ఖాళీగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. సులువుగా ఆరోగ్యకరంగా బరువు తగ్గించే ఛాన్స్ కూడా ఉంటుంది.